పశ్చిమ గోదావరి జిల్లాని తెలుగుదేశం పార్టీ కంచుకోటగా భావిస్తున్నారు. ఉన్న 15 సెగ్మెంట్లలో 2014 ఎన్నికల్లో విజయఢంకా మోగించింది సైకిల్ పార్టీ. అసలు తెలుగుదేశం సర్కార్ ఎన్టీఆర్ హయాంలో కూడా రాని సీట్లు బాబుపై నమ్మకంతో ప్రజలు తెలుగుదేశానికి ఓట్లు వేసి గెలిపించుకున్నారు. అయితే ఇప్పుడు అక్కడ పరిస్థితి తెలుగుదేశానికి ప్రతికూలంగా మారుతోంది. చింతలపూడి సెగ్మెంట్లో తన సత్తా చాటాలి, తన తనయుడు ఉండాలి, తన వర్గానికే పదవులు రావాలి అని పట్టుబడుతున్నారు తెలుగుదేశంలో ఉన్న సీనియర్ నాయకులు ఏలూరు ఎంపీ మాగంటి బాబు. ఇక్కడ వర్గపోరు తారాస్థాయికి చేరింది అనేది గత 3 నెలలుగా బహిర్గతం అవుతూనే ఉంది. ఇక చింతలపూడిలో ఎంఎంసీ చైర్మన్ పదవి తనవారికే అనే రీతిలో మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే పీతల సుజాత పట్టుదలతో ఉన్నారు. దీంతో మాగంటి ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ద్వితీయ శ్రేణి కేడర్ ను దగ్గర చేసుకుంటూ రాజీనామా అస్త్రాన్ని వారిచే ప్రయోగించారు. ఈ వివాదానికి జిల్లా మంత్రులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా ఎటువంటి సయోధ్య చెయ్యలేకపోయారు. ఎమ్మెల్యే పీతల సుజాత వర్గాన్ని సెగ్మెంట్ లో ఏకాకిని చేయాలని ఆలోచిస్తున్నారు మాగంటి అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అసలే సీట్ల సర్దుబాటు సమస్య వచ్చే ఎన్నికల్లో వస్తుంది అని అందరూ చర్చించుకుంటున్నారు. ఈ సమయంలో ఆమెపై ఫిర్యాదులతో ఎమ్మెల్యే పీతల సుజాతకు కాకుండా తన వర్గీయులకు సీటు ఇప్పించుకోవడానికి ఎంపీ ఎత్తులు వేస్తున్నారు అనే వార్తలు తెలుగుదేశంలో వినిపిస్తున్నాయి. అయితే చింతలపూడి నుంచి తాజాగా కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలోకి కొత్త వివాదం టర్న్ అయింది. చింతలపూడిలో ఇలా ఉంటే తాజాగా నూజివీడు నియోజకవర్గం టీడీపీలో మరోసారి వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. బాబు ఆదేశాలతో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తోంది అధికార పార్టీ. ఇక్కడ సెగ్మెంట్లో పదవులు భర్తీ విషయంలో ఎంపీ వర్గంతో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు వర్గానికి విభేదాలు వచ్చాయి. రావిచర్ల గ్రామ పార్టీ అధ్యక్ష ఎన్నిక అంశం తేలే వరకు ముద్దరబోయిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని జరగనివ్వమంటూ ఎంపీ మాగంటి వర్గ నాయకుడిగా ఉన్న కాపా శ్రీనివాసరావు వర్గీయులు హెచ్చరించడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు కారం, పెట్రోల్ వంటి ఆయుధాలతో దాడులకు సిద్ధంగా ఉన్నారంటూ ప్రచారం జరిగింది. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముందు జాగ్రత్తగా పోలీసులు రావిచర్ల, పాత రావిచర్ల గ్రామాల్లో మోహరించారు. అయితే సీనియర్ లీడర్ గా ఉన్న ఎప్పుడూ లేని వివాదాలు 2014లో విజయం తర్వాత వచ్చాయని ఆయన సన్నిహితుల వద్ద అంటున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా వర్గ విభేదాలు తీర్చడంలో, సయోధ్య కుదర్చడంలో తెలుగుదేశం అధినాయకత్వం ఫెయిల్ అయిందనే వార్తలు జిల్లాలో వినిపిస్తున్నాయి. అయితే జిల్లాలో మాగంటి ఫ్యామిలీకి ఎంతో పేరుంది. ఆ ఫేమ్తో ఆయన ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తున్నారు. గ్రామంలో మండల స్థాయి పదవి నుంచి ఎంఎంసీ చైర్మన్ పదవి, డైరెక్టర్ల నియామకాలు, IIIT ఉద్యోగాలు, సబ్స్టేషన్ నియామకాలు అన్నింటా మధ్యలో రావడం వల్ల వివాదాలు వస్తున్నాయని తెలుగుదేశం నాయకులు చర్చించుకుంటున్నారు. మరి ఎంపీ ఎదురు దెబ్బల నుంచి ఎలా బయటపడతారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.